ఒక ప్రణాళికాబద్ధంగా పేదల దగ్గర తక్కువ ధరకు ముందు ఒక శాంపుల్గా కొంత ల్యాండ్ కొని ఆ ప్రదేశంలో ఇళ్ల స్థలాలు అని చెప్పి ప్రభుత్వ ధనంతోటి 3 నుంచి 5 రెట్లు ఎక్కువతోటి ప్రభుత్వానికి అమ్మేసి, అంటే ముందేమో శాంపుల్గా కొంటారు, ఆ తర్వాత మిగతా భూమిని ఎక్కువ రేటుకు ప్రభుత్వం కనుక అమ్మేసి ప్రభుత్వ ధనాన్ని, అంటే ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకున్నారు అన్న దానికి ఒక ఉదాహరణ. అలానే ల్యాండ్ గ్రాబ్, పట్టణాల్లో ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో, గేట్స్ స్థలాలు ఉన్నాయో, లేదంటే అన్ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఉన్నాయో, వాటన్నిటినీ కూడా ఈ నాయకులు, అంటే అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు అడ్డగోలుగా ఇష్టం వచ్చిన దారిలో, ఓకే, మాదే ప్రభుత్వము, మేము ఏమైనా చేస్తాం అనేసి చేసిన పరిస్థితులు ఉన్నాయి. దానిలో భాగంగా ఎవరైనా ప్రశ్నించినా కానీ వారిని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి భయపెట్టడం మనం కోకొల్లలుగా చూసాం. ఇంకా చూసుకుంటూ వెళ్ళాలంటే హౌస్ హౌస్ సైట్స్ పేరుతో అసలు ఎన్నో దుర్వినియోగాలు జరిగాయి. అంటే పనికిరాని ప్రదేశాల్లో కూడా, అంటే నివేశ సాధ్యమైన ప్రదేశాల్లో కాకుండా ఎక్కడైతే నివాసానికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో కూడా ఆవాభూములు కానీ, లేదంటే చెరువు తట్టు ప్రాంతాలు కానీ, శ్మశాన ప్రాంతాలు కానీ, వాటన్నిటిని కూడా ఎక్కువ ధరతో కొని ప్రజల డబ్బుల్ని అంటే ఒకటి సార్, అధికారులకు. ఓకే ఓకే, అంటే మనం ఎన్ని ప్రజెంటేషన్స్లో అయిపోయినాయి నిన్న. నేను అనేది ఏంటంటే, ఇంత డీటెయిల్డ్గా అసలు ప్రతి దాన్ని, భూమి కానీ, గనులు కానీ, ఎర్రచందనం లేకపోతే అసైన్డ్ భూములు, ఇలా ప్రతిదీ, హౌసింగ్, అన్నీ చేశారు కదా. సో మీరు ప్రత్యేకించి కంప్లైంట్లు చేయండి, ఏమున్నా సరే కుదిరితే మేము న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు, అంటే ఏంటి, ఎలా ప్రొసీడ్ అవుదామని, ఏదైనా ఒక జుడిషియల్ కమిషన్ వేస్తారా, లేకపోతే ఏదైనా సెల్ ఓపెన్ చేస్తారా, అంటే ఏంటి మీ ప్లాన్, ఏంటి మీ ప్రయారిటీస్, ఏంటి? మొదటిగా బాబు గారు చెప్పినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావడం జరుగుతుందండి. ఆ చట్టం ద్వారా ఎవరైతే దాన్ని దోచుకున్నారో, లేదంటే గ్రాబ్ చేశారో ఆ స్థలాన్ని, వారు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ చట్టం ద్వారా ఎవరైతే భూములు కోల్పోయారో, ప్రభుత్వాసులు ఏవైతే కోల్పోయినాయో, వాటికి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చేసి మీకు మీ భూములు కానీ, లేదంటే క్వారీలు కూడా మనం చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధిక ఫైన్లు వేసి, లేదంటే వివిధ సాంకేతిక కారణాలు చూపి ఆ క్వారీలని కూడా బలవంతంగా వైసీపీ నాయకులు లాక్కోవడం జరిగింది. సో వాటిని కూడా తిరిగి ఇవ్వడానికి మీరు వచ్చి ప్రభుత్వానికి కంప్లైంట్ ఇవ్వండి, మీ తరపున మేము పోరాడి మళ్ళీ మీ కువారీలు కానీ మీ భూములు కానీ మీకు అందించేందుకు మేము, కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, అలానే కూటమి ప్రభుత్వం ఎవరైతే బాధితులు వారి భూములు కోల్పోయారో, అలానే ఎవరైతే మైన్స్ కానీ లేదంటే క్వారీలు కానీ ఇంతకు ముందు పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేశారో, వారికి మళ్ళీ తిరిగి ఇచ్చేసి వారిని తప్పనిసరిగా ఆదుకుంటారు అనేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటే ఏదైనా టైం బౌండ్ క్లుప్తంగా పెట్టుకున్నారా చెప్పడం ఇప్పట్లో? జరిగింది. ఎందుకంటే ఒక పక్కన మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకొక పక్కన ఇప్పటికీ 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు, ఇంకా నాకు తెలిసి మిగిలిన అన్ని కూడా చేస్తూ వన్ బై వన్ బయట పెడితే, ఎందుకంటే ప్రజల ముందు ఉంచాలి అని అనుకుంటున్నారు. సో రెండు ఏకకాలంలో చేయాలి, ఇవి చెప్పాలి, మీరు చెప్పిన హామీలు చేయాలి. ఓ పక్కన వాళ్ళు ఆల్రెడీ వైసీపీ కానీ లేదా విపక్షాలు ఏమంటున్నాయి, అదిగో తప్పించుకోవడానికి వీళ్ళు ఇచ్చిన హామీలు చేయడానికి లేకుండానే టైం పాస్ చేస్తే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారని చెప్పి మీ మీద అప్పుడే సోషల్ మీడియాలో అల్లరి పెడుతున్నారు, కానీ మీరేంటి ఇంత జరిగిందని ప్రజల ముందు ఉంచుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక నెల రోజులు అవుతుందండి. మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం అయితే, మంత్రులైతే గత 30 రోజులు